రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులుండరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నాడు ఆదల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లారు. నన్ను 2 సార్లు ఓడించాడు. 2014లో తిరిగి టీడీపీలోకి వస్తానంటే చంద్రబాబు నేను మాట్లాడుకుని నేనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించానని తెలిపారు. ఆనం సోదరులు కూడా పార్టీలోకి వస్తానంటే వాళ్ల ఇంటికి వెళ్లి వివేకన్నతో మాట్లాడా. వారు పార్టీలో చేరేటప్పుడు మంగళగిరిలో నేనే సభాధ్యక్షుడిగా వ్యవహరించానని ఈ సందర్భంగా సోమిరెడ్డి పేర్కొన్నారు. శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి ఇద్దరిని కోరేదేందంటే మనసు గాయపడ్డ వారంతని గుర్తించి గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని వారికి సూచించారు. ఎన్ననుకున్నా శాశ్వత రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రత్వం ఉండదు. ఈరోజు శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి టీం అందరూ వచ్చారు. అయితే జనరల్గా 2 పార్టీలు, ఒకటి అధికారంలో ఒకటి అనధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండేవాళ్ళు సఫర్ అవుతారు. ఇట్స్ క్వైట్ కామన్. దాంట్లో ఎంత ఎక్కువ ఏనేజ్ వర్గంలో అయినారు, ఎంత తక్కువ ఏనేజ్ వర్గం అయినారు అనేది తప్ప డెఫినెట్గా తేడాలు ఉంటాయి. అయితే నేనేమంటానంటే జరిగింది జరిగిపోయింది. మా మిత్రులు కూడా, తెలుగుదేశం మిత్రులు కూడా రూరల్ నియోజకవర్గంలో నేను చెప్పేది ఏంటంటే జరిగినాయి కొన్ని. శ్రీధర్ రెడ్డి ఈరోజు చాలా క్లియర్గా చెప్పాడు. నేను మా వాళ్ళకు కూడా చెప్పాను, తెలుగుదేశం వాళ్ళ పార్టీని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళనేదో వెనక్కి నెట్టి మీకు ఏదో చేయాలనేది మాత్రం చేయను, అందరినీ కలుపుకొని పోతాను, ఒకే విధంగా అందరినీ ట్రీట్ చేస్తానని చెప్పేసి సభలో శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. నేనేమంటానంటే మా తెలుగుదేశం మిత్రులకు కూడా కొంచెం మనసు బాధ ఉండేవాళ్ళు ఉండరు, కానీ అల్టిమేట్గా అసలు ఏమైపోతుంది రాష్ట్రం, ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లో గెలిపినారు, నా మీద గెలిచారు. 14లో ఆయన తెలుగుదేశంలోకి వచ్చేటట్టుకున్నాడని చెప్పి చెప్పారు. బాబు గారు నేను మాట్లాడుకున్నాను, నేనే ఆయన ఇంటికి పోయా, నన్ను 2 సార్లు ఓడించాడు. హైదరాబాద్లో ఆయన ఇంటికి పోయి రండి అన్నా మీరు అని చెప్పేసి స్వాగతించి వచ్చా. తెలుగుదేశంలో ఉండేటప్పుడు అన్న వివేకానంద రెడ్డి అన్న ఇద్దరు పార్టీలో చేరతానంటే సభాధ్యక్షత నేనే మంగళగిరిలో నేనే సభకు అధ్యక్షత వహించా. అందుకని ఇక్కడ శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని గాయపడిన మనసుల్లో గాయపడిన వాళ్ళని కన్సోల్ చేసుకొని ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకొని ఆ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.